అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సెలబ్రిటీ న్యూస్ 24/7. నేను మీ మనోజ్. ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఈ రోజుకి 28 రోజులు. హైదరాబాద్లో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగువారు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులందరూ రోడ్ల మీదకు వచ్చి అయాం విత్ బాబు అని వారి యొక్క నిరసన గళాన్ని, ఏదైతే ఆధారాలు లేని మనీ ట్రైల్ చూపించని సిఐడి వాళ్ళు చేసినటువంటి అక్రమ అరెస్ట్కి చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా రోడ్ల మీదకు వస్తే, గ్రామ స్థాయిలో నారా బ్రాహ్మణి గారు, నారా భువనేశ్వర్ గారు ఇచ్చినటువంటి మోత మోగిద్దాం కార్యక్రమానికి ఎప్పుడు బయటకు రాని ఆడవాళ్ళు, బాగా ముసలోళ్ళు, కుర్రోళ్ళు అందరూ గ్రామ స్థాయిలో రోడ్ల మీదకు వచ్చి మోత మోగిద్దాం కార్యక్రమాన్ని విపరీతంగా హైలైట్ చేశారు. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ 175 నియోజకవర్గాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, అక్కడక్కడ ఒక్కొక్కరిని మినహాయిస్తే మిగిలిన వాళ్ళందరూ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు పొంది మినిస్టర్లుగా చేసిన చాలా పెద్ద సీనియర్ నాయకులతోటి సహా కొత్తగా మాకు సీటు కావాలి, మేము ఎమ్మెల్యేలు అవుతాం అని ఎవరైతే ఆస్పిరెంట్లు ఉన్నారో వీళ్ళలో చాలామంది ఎప్పటికీ బయటికి రాలా. ఏమన్నా అంటే హౌస్ అరెస్ట్, హౌస్ అరెస్ట్, హౌస్ అరెస్టులు చేస్తే బయటకు వచ్చి పోరాడిన నాయకులు ఉన్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీలో ఎస్ఐలకి సిఐలకి చేతుల్లో చేతులేసి మా పార్టీ క్యాడర్ రోడ్డు మీదకు రారని మేము హామీ ఇస్తున్నాం, మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పినటువంటి ఇన్ఛార్జీలు కూడా ఉన్నారు. ఇలాంటి ఇన్ఛార్జీలు ఒక పార్టీ అధ్యక్షుణ్ణి 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆయన యొక్క పరిపాలనలో ఎన్నో వెలుగులు తెలుగువారికి అందించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ తుగ్లక్ ప్రభుత్వం అక్రమ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తే కనీసం గ్రామ స్థాయిలో ఉన్న క్యాడర్ కూడా అందుబాటులో లేనంత బిజీగా నియోజకవర్గ స్థాయి నాయకులు ఉన్నారు. వీళ్ళకి పార్టీ అధికారంలోకి వస్తే పదవులు కావాలి, పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యేలు కావాలి, వీళ్ళు ఈ ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని మంత్రులు అవ్వాలి. మంత్రులు అయ్యి ఇక తర్వాత సంగతి మీ అందరూ ఊహించండి. అంతేగాని కింద గ్రామ స్థాయిలో కార్యకర్తల కష్టాన్ని పట్టించుకునేవాడు, కార్యకర్తల అభిమతాలకు అనుగుణంగా నడుచుకునేవాళ్ళు తెలుగుదేశం పార్టీలో చాలా తక్కువ మందే ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ అధిష్టానం కావచ్చు, పాలిట్ బ్యూరో మెంబర్లు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, అచ్చెన్నాయుడు గారు కావచ్చు, ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ రోజు వరకు కార్యకర్తలకి దిశా నిర్దేశం చేశారా? నిరాహార దీక్షలు, నిరాహార దీక్షలు అని చెప్పి పార్టీ ఆఫీసుల్లో ఒక 10 మందికి దండలేసి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టేసి ఆ ప్రోగ్రామ్ ని అదేదో బాగా జరుగుతుందని మీకు ఫోటోలు పంపితే మీరు ఇంకా మార్కులు వేసుకునే పరిస్థితుల్లోనే ఉంటే దయచేసి వీటన్నిటినీ ఆపేయండి. మీకు అధికారం వస్తుంది అనే ఊహలో కూడా దయచేసి బతకొద్దు. అరే గ్రామ స్థాయిలో ప్రతి కార్యకర్త మేము రోడ్ల మీదకి వస్తాం రా బాబు, మేము మాకు చంద్రబాబు నాయుడు గారు అంటే అంత ఇష్టం, చంద్రబాబు నాయుడు గారి కోసం మేము ఏదైనా చేస్తామని ఆళ్ళు సిద్ధపడి రోడ్డు మీదకి వచ్చే ప్రయత్నాలు చేస్తాంటే నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, మాజీ మంత్రివర్యులు, మాజీ ఎమ్మెల్యేలంతా ఇళ్లలో కూర్చొని కానిస్టేబుల్ ఇళ్లకు పిలిపించుకొని హౌస్ అరెస్ట్ అనే ఒక నాటకాలు ఆడుతున్నటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నాయి. వీటన్నిటినీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం గమనించాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది మేము లేకపోతే చంద్రబాబు లేడు, చంద్రబాబుకు మేమేం చెప్తే అంత, చంద్రబాబు నాయుడుకి మేమంటే భయం, చంద్రబాబు నాయుడు మా మాట తప్పితే ఇంకెవరి మాట వినడో, చంద్రబాబు నాయుడుకి మేమెవరిని చూపిస్తే వాళ్ళకే సీటిస్తాడు, ఈ ప్రాంతం అంతా నా హ్యాండ్ ఓవర్ లో ఉంటది, ఈ ప్రాంతంలో నేను ఎవడి మీద చేయేస్తే ఆడే ఎమ్మెల్యే అవుతాడు అని చెప్పుకునే 40-35 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన సీనియర్లందరూ ఈ రోజు ఇళ్లలో తొంగున్నారు. మేమే ఆస్పిరెంట్స్, మేమే మంచి చేస్తాం, మేము తెలుగుదేశం పార్టీయే, మాకు చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు అంటే చాలా ఇష్టం అని చెప్పుకుంటున్న ఆస్పిరెంట్లో 75% ఈ రోజుకి రోడ్డు మీదకి రాలా. ప్రతి ఒక్కడు వ్యాపారాలను ఎక్కడ జగన్ దెబ్బతీస్తాడు, ఇంకా 6 నెలలు లేదు ఎలక్షన్ కి, 6 నెలలు ఎలక్షన్ కి లేదు, మా వ్యాపారాలు ఎక్కడ దెబ్బతీస్తాడు, మా ఆర్థిక మూలాల మీద ఎక్కడ కొడతాడు అని భయపడే ఇన్ఛార్జీలు కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళ పక్కన పెడితే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో కలిసి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి కేటీఆర్ కేసీఆర్ లతో కలిసి వ్యాపారాలు చేస్తున్నటువంటి నాయకులు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఈ రోజుకి అలాంటి నాయకుడు ఎవ్వడు రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ చేయడం తప్పు అని చెప్పి కేడర్ అంతటిని ఏకతాటి మీదకి తీసుకొచ్చి నిరసన గళాన్ని వినిపించడంలో విపరీతంగా ఫెయిల్ అయ్యారు గొట్టిపాటి రవికుమార్ గారు ఉన్నారు సైకిల్ యాత్ర చేస్తున్నారు సైకిల్ యాత్ర ఆయన నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామం నుంచి గ్రామానికి చేస్తున్నారు ఆయనన్న ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం మిగిలిన 173 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలకు ఉందా లేదా అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా ఐటీ ఉద్యోగులు కావచ్చు మహిళలు కావచ్చు ముసలోళ్ళు కావచ్చు వృద్ధులు కావచ్చు వికలాంగులు కావచ్చు వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం తప్పురా స్వామి అని చెప్పి వాళ్ళ యొక్క భావాన్ని వ్యక్తం చేస్తుంటే నేను ఇన్ఛార్జిని చంద్రబాబు నాయుడు నాకు ఇన్ఛార్జ్ ఇచ్చాడు నేను చెప్పినట్టు మీరు అనాలి మీకు పదవులు ఇచ్చింది నేను అని చెప్పుకున్నటువంటి నాయకులు తెలుగుదేశంలో ఉంటాం నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ చేసుకున్నటువంటి దురదృష్టం ఇట్లాంటి నాయకుల్ని ఇప్పుడు కానీ ఏరి పారేయకపోతే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి విపరీతమైన అసంతృప్తితోటి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి ఉంది కాబట్టి ఇవన్నీ జరిగినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితిలో ఇంటికి పంపాలి అని చెప్పి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తుగ్లక్ పరిపాలన నచ్చలేదు కాబట్టి 2024లో తెలుగుదేశం పార్టీ జనసేన అలయన్స్ గెలవచ్చేమో కానీ ఇట్లాంటి నాయకుల్ని ఇట్లాంటి బిజినెస్లు చేసే వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వ్యాపారాలు చేసే వాళ్ళని కార్యకర్తల అభీష్టం మేరకు నడుచుకొని ఇన్ఛార్జీల్ని వాళ్ళ వ్యాపారాలే వాళ్ళకు ముఖ్యం కానీ సమాజం ముఖ్యం కాదు పార్టీ ముఖ్యం కాదు అనుకునేటువంటి సోకాల్డ్ సీనియర్ నాయకుల్ని ఇలాగే మీరు మొయ్యటం ద్వారా 2029కి పార్టీ ఎట్టి పరిస్థితుల్లో విపరీతమైన డ్యామేజ్ జరుగుద్ది. పార్టీలోకి యువరక్తాన్ని ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. యువకాలం విపరీతంగా సక్సెస్ అయిందంటే కారణం ప్రతి గ్రామంలో ఉన్నటువంటి యువత వారి యొక్క సమస్యల్ని లోకేష్ గారికి చెప్పుకోవడానికి వాళ్ళు చూపిన ఆసక్తి యువకాలాన్ని సక్సెస్ చేయడానికి వాళ్ళు చూపిన ఆసక్తి సీనియర్ నాయకులు కూడా చూపించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికన్నా తెలుగుదేశం పార్టీ అధిష్టానం మేల్కొని ఎవరెవరైతే లుచ్చాలు ఉన్నారో పార్టీలో వాళ్ళందరినీ ఏరి వేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కంటే గట్టి అవకాశం ఇంకొకసారి మనకి రాదు. ఈ రోజు మీరు అనామకుణ్ణి తీసుకొచ్చి పార్టీ బీఫామ్ ఇచ్చినా కూడా పార్టీ గెలిచేటువంటి పరిస్థితిలో ఉంది. మీరు కానీ ఇప్పుడు వాడు అంత డబ్బు పెట్టలేడు, వీడింత డబ్బు పెట్టలేడు, వాడి పరిస్థితి అది, వీడి పరిస్థితి ఇది అని చెప్పి మీకు మీరు ఫైనాన్స్ నాటకాలన్నీ వేసుకొని ఒక 4-5 సీనియర్ నాయకులు ఎవరినైతే చూపిస్తారో ఆడికి బీఫామ్లు ఇచ్చేసి మీరు కానీ ఎలక్షన్లకు వెళ్తే ఇప్పుడు గెలుస్తారేమో కానీ పార్టీకి ఫ్యూచర్లో చాలా పెద్ద దెబ్బ జరగబోతా ఉంది అనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. తెలుగుదేశం పార్టీ అధిష్టానం మరీ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని ఏసీబీ కోర్టులో విచారం చేస్తుంటే జనాలు లేరు, కొంచెం జనాలను మొబిలైజ్ చేయండి అని చెప్పారు అంటే ఇన్ఛార్జీలందరూ ఏ కలుగుల్లో దూరి నిద్రపోతున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. యువగళం పాదయాత్ర మా నియోజకవర్గానికి వస్తే 1 కోటి రూపాయలు ఖర్చు అయిద్దాము అని భయపడిన వాళ్ళు కూడా ఉన్నారు ఇదే నియోజకవర్గాల్లో. వీళ్ళు రూపాయి ఖర్చు పెట్టరు, కార్యకర్తలకు అండగా ఉండరు, జనాల సమస్యల్ని ఎత్తి చూపరు, జగన్మోహన్ రెడ్డి యొక్క వైఫల్యాల్ని ఎత్తి చూపరు. ఈ 175 నియోజకవర్గాల్లో చాలా మంది నాయకులు లోకల్ ఎమ్మెల్యేలను విమర్శించిన సందర్భాలు కూడా చాలా తక్కువ. ఇప్పటికి ఆ ఎమ్మెల్యే ఇసుక దోచుకుంటున్నాడు అన్న కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టరు, ఆ ఎమ్మెల్యే భూములు దోచుకుంటున్నాడు అన్న కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టరు. ఆ ఎమ్మెల్యే 2019 ఎన్నికల్లో విపరీతమైన హామీలు జనాలకు ఇచ్చారు కానీ ఈ రోజు వరకు ఆ హామీలు నెరవేర్చలేదని జనానికి వివరించే విధంగా వీళ్ళ ప్రణాళికలు రూపొందించుకోరు. పార్టీ అధిష్టానం ఏదన్నా ప్రోగ్రామ్ ఇస్తే అదే 10 మంది 4 సంవత్సరాల 6 నెలల నుంచి మీరు ఆ ఫోటోలన్నీ పేపర్ క్లిప్లన్నీ వాళ్ళ వాట్సాప్ లో పంపే ఫోటోలన్నీ గమనించండి, ఆ 10 మందే ప్రతి ప్రోగ్రామ్ కు వస్తారు, ఆ ప్రోగ్రామ్ అటెండ్ అయినట్టు 4-5 ఫోటోలు తీస్తారు, ఆ ఫోటోలను అధిష్టానానికి పంపుతారు, మేము ప్రోగ్రామ్ చేసామంటారు. అధిష్టానం కూడా ఆ ఫోటోల్ని చూసి వీళ్ళకి మార్కింగ్లు, వీళ్ళు ఈ ప్రోగ్రామ్ బాగా చేశారు, వీళ్ళు ఈ ప్రోగ్రామ్ బాగా చేశారు. గ్రౌండ్ లో ఉన్న రియాలిటీ, వీళ్ళు గ్రౌండ్ లో నిజంగా ఎంత లోతుకి వెళ్తున్నారు అనే విషయం ఈ రోజుకి అధిష్టానానికి తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు ఇప్పుడు కానీ మారకపోతే మీరు జన్మలో పార్టీ యొక్క స్ట్రక్చర్ ని మళ్ళీ తిరిగి రూపొందించలేరనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి.
తెలుగుదేశం పార్టీకి స్ట్రక్చర్ ఉంది. గ్రామ స్థాయిలో కమిటీలు ఉన్నాయి, మండల స్థాయిలో కమిటీలు ఉన్నాయి, జిల్లా స్థాయిలో కమిటీలు ఉన్నాయి. ఇన్ని కమిటీల్లో తెలుగుదేశం పార్టీకి 100% పనిచేసేటువంటి గ్రామ స్థాయి నాయకులు లేరు. 100% తెలుగుదేశం పార్టీకి మేము కష్టపడతాం అనేటువంటి మండల పార్టీ నాయకులు లేరు. మీరు ఇంకోటి గమనిస్తే అసలు ఇన్ఛార్జీల్లో చాలా మంది స్వగ్రామాల్లో ఉన్నట్ల, సొంత నియోజకవర్గాల్లో ఉన్నట్ల, లేచిన దగ్గర నుంచి హైదరాబాదుల్లో బెంగళూరులో బతుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పార్టీ స్ట్రక్చర్ విపరీతంగా 2019 తర్వాత డ్యామేజ్ అయిపోయింది. మీరు ఎవరినైతే ఇన్ఛార్జిగా పెట్టుకుంటారో వారు ఏం చేశారంటే, వాళ్ళ భజన చేసే వాళ ళ్ళకి, వాళ్ళ అనుయాయులకి, ఈడైతే మనం చెప్పిన మాట వింటాడరా, మూసుకొని కూర్చుంటాడరా అనుకునే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి పదవులు ఇచ్చి పార్టీని భ్రష్ట్ పట్టించారనే విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ల్యాగ్స్ అన్ని మీరు ఇప్పుడే తెలుసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాని మీద మీరు దృష్టి సారించి పార్టీ నిర్మాణాన్ని తిరిగి గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని అధిష్టానానికి తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ ఇంకొకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఈ రోజుకి అవినీతి కేసులో జైలుకెళ్ళని వ్యక్తినే ఆధారాలు లేని కేసులో, మనీ ట్రయల్ నిరూపించబడిన కేసులో 371 కోట్లు పోయింది, 230 కోట్లు పోయింది. ఈరోజు 27 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ వచ్చిందని చెప్పి దాని మీద మాట్లాడుతున్నారు పొన్నవోలు గారు. ఇలాంటి ఆధారాలు లేని కేసులోనే చంద్రబాబు నాయుడు గారు నిరీక్షించి 4 రోజుల పాటు రాజమండ్రి జైల్లో రిమాండ్లో పెడితేనే దిక్కు లేదు. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి వస్తే మన బ్రతుకులేంటి, సామాన్యుల పరిస్థితి ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. ఇప్పటికే మనకు సంబంధించినటువంటి భూముల వివరాల ఒరిజినల్ డాక్యుమెంట్లన్నీ జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. ఓటీఎస్ 10,000 కట్టండి, ఇల్లు రిజిస్టర్ చేసుకోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఒకటి వేసి ఆ ఇల్లు మీదే అని చెప్పి మీ ఇల్లు మీకే ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఇంతకంటే దారుణాలు మీరు చూడాలి అనుకోకపోతే తెలుగుదేశం పార్టీ జనసేన అలయన్స్ కి మీ యొక్క ఓటేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పాదంలో నడిపించి భావితరాల యొక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలని మెరుగుపరిచి ఆంధ్ర రాష్ట్రం కూడా మిగిలిన రాష్ట్రాలతో పారిశ్రామికీకరణలో అభివృద్ధి పడే విధంగా చేయాల్సిన బాధ్యత మీ ఓటుతోటే ఉందనే విషయాన్ని మీరు తెలుసుకొని ఈసారైనా 500కి 1000కి కక్కుర్తి పాడకుండా రాష్ట్రాన్ని దృష్టిలో ఉంచుకొని ఓటేయాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం.